మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో బయటపడిన షాకింగ్ నిజాలు మోదీ వర్తమాన భారత రాజకీయాల్లో తిరిగిలేని క్యారెక్టర్ ఎదురుగా నిలబడి సవాల్ చేయగల క్యారెక్టర్ ఒక్కటంటే ఒక్కటి కనిపించడం లేదు బీజేపీలో అంతర్గతంగా తనకు తిరిగి లేదు ప్రతిపక్షాల నుంచి ఎదురులేదు ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే తేల్చింది అదే కానీ మొన్నటి ఎన్నికల్లో వచ్చిన స్థాయిలో తిరిగిలేని మూడు వందల మూడు సీట్లు వస్తాయి మళ్ళీ అందుకోగలడా ఆ అద్భుతమైన మెజారిటీ మార్క్ దక్కించుకోగలడా లేదు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఇరవై సీట్లు తక్కువే వస్తాయి నాలుగు శాతం ఓట్లు పడిపోతాయి కాంగ్రెస్కు ఓ రెండు శాతం ఓట్లు పెరుగుతాయి ఇంట్రెస్టింగ్ నిజానికి ఈ సర్వే ప్రామాణికత విశ్వసనీయత శాంపిల్ సైజు అనేక సందేహాలు ఉన్నా సరే జనం మూడ్ను తెలుసుకునే ఓ సర్వే కాబట్టి చర్చించుకుందాం బెస్ట్ ముఖ్యమంత్రులు మంచి ప్రధాని అభ్యర్థి రాజకీయ అంశాలతో పాటు ఇంకా చాలా అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి సుదీర్ఘమైన సవివరమైన టెలిఫోనిక్ ఇంటర్వ్యూలతో సాగిన సర్వే కాబట్టి ఓసారి చెప్పుకుందాం జమ్మూ కశ్మీర్ విషయంలో ఆర్టికల్ మూడు వందల డెబ్బై ఎత్తివేత మీద మెజారిటీ ఓటర్లు సంతృప్తిని వ్యక్తం చేశారు మోదీ తీసుకున్న గొప్ప నిర్ణయమని అని ప్రశంసించారు కాశ్మీర్ పరిష్కారాల్లో ఇది ముఖ్యమేనని తేల్చారు పౌరసత్వ సవరణ చట్టం జాతీయ జనాభా రిజిస్టర్ అవసరమేనని ఓటర్ల బలంగానే చెబుతున్నా ఇవి మైనారిటీల్లో అభద్రతా భావాన్ని పెంచుతున్నాయని అది దేశానికి మంచిది కాదని అభిప్రాయం కూడా వ్యక్తమైంది కేంద్ర మంత్రుల్లో అమిత్ షా టాప్ కాంగ్రెస్ ను కూస్తో కాపాడగలిగేది రాహుల్ గాంధీ మాత్రమేనని ఓటర్లు చెప్పారు తరువాత స్థానం ప్రయాంకది మూడవ స్థానం సోనియా గాంధీది నిజానికి కాంగ్రెస్ నాయకత్వం విషయంలో సోనియా గాంధీ అట్రప్లాఫ్ అనేది జాతి అభిప్రాయం ఆర్థిక వ్యవస్థ సవాళ్లను ఎదుర్కోవడంలో మన్మోహన్ సింగ్ కన్నా మోదీయే బెటర్ అనే భావన విశేషం చైనాను నమ్మొద్దు అది మోసం చేస్తోంది అని ఏకంగా ఎనభై నాలుగు శాతం జనం చెబుతున్నారు సరిహద్దు వివాదంపై చైనాతో యుద్ధం చేస్తే తప్పేమీ లేదని యాభై తొమ్మిది శాతం ప్రజలు చెబుతున్నారు అంతేకాదు మన సైన్యం సామర్థ్యం మీద నమ్మకం ఉంది చైనాకు బుద్ధి చెబుతుంది అంటున్నారు డెబ్బై రెండు శాతం ప్రజలు చైనా యాప్స్ నిషేధాన్ని ఏకంగా తొంభై ఒక్క శాతం జనం మెచ్చుకున్నారు సమర్థించారు చైనాకు పగ్గాలు వేయడంలో మోదీ సరైన దిశలో వెళుతున్నాడు అనేది జనాభిప్రాయం కరోనాను ఎదుర్కోవడంలో మోదీ ప్రభుత్వం పనితీరు పర్వాలేదు డెబ్బై శాతానికి పైగా ప్రజల సంతృప్తి ఇతర దేశాలతో పోలిస్తే మనం పర్వాలేదని దాదాపు సగం మంది చెబుతున్నారు తమ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బాగానే పనిచేస్తున్నాయని ఈ విపత్తు వేళ మోదీ ఆర్థిక నిర్ణయాలు కరెక్టేనని డెబ్బై శాతం మంది చెప్పారు ఆత్మ భారత్ ప్యాకేజీ మంచిదే అని సగానికి ఎక్కువ మంది సమర్థించడం ఓ విశేషం కరోనా దెబ్బకు తమ కుటుంబ ఆర్థిక స్థితి దెబ్బతిన్నట్లు అరవై మూడు శాతం ప్రజలు చెబుతున్నారు వర్తమాన రాజకీయాల్లో మోదీయే స్ట్రాంగ్ అని ఏకంగా డెబ్బై ఎనిమిది శాతం అంగీకారం కరోనా నేపథ్యంలో భవిష్యత్తుపై అమిత భయాన్ని సందేహాలని మెజారిటీ ఇండియన్స్ వ్యక్తపరుస్తున్నారు ఇప్పటివరకు పాలించిన ప్రధానుల్లో వాజ్పేయి ద్వితీయ స్థానం కాగా మోదీ ప్రథమ స్థానం ఇది ఒక ఆసక్తికర విశేషం పాపం ఇందిరా నెహ్రూల పాపులారిటీ రోజురోజుకు పడిపోతోంది నలభై నాలుగు మార్కులు మోదీకి మరీ పన్నెండు మార్కులు ఇందిరకు ప్రస్తుతానికి దేశంలో అత్యంత అవినీతి పరులు రాజకీయ నాయకులే తర్వాత స్థానంలో పోలీసులు ప్రభుత్వ అధికారులు జర్నలిస్టులు తీసుకోవడం లేదండోయ్ మరో ఆసక్తికర విశేషం ఇప్పటికే వార్తల పరంగా నమ్మదగిన సోర్స్ టీవీ మాత్రమే పత్రికలు మరీ దయనీయంగా పదకొండు శాతంతో భ్రష్టు పట్టిపోగా దానికన్నా ఇరవై శాతం క్రెడిబిలిటీతో సోషల్ మీడియా నయం అంటున్నారు జనం లాక్డౌన్ వేల మంది ప్రాణాలని రక్షించింది ఇప్పుడైతే దీపికా పడుకోన్ టాప్ స్టార్ యాంటీ నేషనల్ అని కాషాయ శ్రేణులు ముద్ర వేసినా సరే ఆమెకు పదహారు శాతం మంది జయ కొట్టగా జాతీయతా భావానికి ప్రతీకగా చెప్పే కంగనాను కేవలం ఆరు శాతం మంది సమర్థించారు దీపిక తర్వాత ప్లేస్ ప్రియాంక తర్వాత కత్రీనా హీరోల్లో అక్షయ్ కుమార్ పట్ల జనం ఇంట్రెస్ట్ పెరిగింది అమితాబ్ బచ్చన్ కన్నా ఒక శాతం ఓట్లు అక్షయ్కే ఎక్కువ షారూఖ్ సల్మాన్ అమీర్ చాలా దూరంలో ఉన్నారు థియేటర్ల ఓపెనింగ్కు యాభై మూడు శాతం వ్యతిరేకంగా ఉన్నారు భద్రత రక్షణ హెల్త్ మీద కేంద్రం కాన్సన్ట్రేట్ చేయాలని మెజారిటీ జనం కోరుకుంటున్నారు మోదీ ప్రభుత్వం మీద రాహుల్ చేసే విమర్శల్ని మూడొంతల ప్రజలు చేదరించుకుంటున్నారు కాస్త సెన్సిబుల్ విమర్శలు చేయాలని చెబుతున్నారు స్థూలంగా అనేక విషయాలపై జాతి మనోభావం ఇది వర్తమానం మారొద్దని ఏమీ లేదు ఇదే అంతిమం నిజమని చెప్పలేం అంతే